ఇక్కడికి మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ లో భాగంగా మన చేస్తారు. ఒకవేళ అర్థం ఇచ్చే సరిపోతే అర్థం ఇచ్చి వదిలేస్తారు. మళ్ళీ కంటి ఆపరేషన్ చేయాలంటే కంటి ఆపరేషన్ చేస్తారు. మీరు చదువుకొని బాగుండాలని జగన్ అన్న 540,000 మందికి మన ఓటు తప్పించి 10,000 వరకు మన ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో సరే వాళ్ళకి ఎదురు చేస్తారు. డాక్టర్లు కాదు మా ఇంటి పట్టుకోలేవా నేను కింద లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ కూడా గౌరవనీయులు ఉపముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి పాఠశాలలో గిరినెల్లూర్ హై స్కూల్లో బుధవారంలో ప్రారంభమవుతుంది. దానికి అనుగుణంగా కొంచెం జాగ్రత్తగా వహించి టీవీలు సెల్ ఫోన్లు ఇలాంటివన్నీ కూడా చూడకుండా అవాయిడ్ చేయవలసిందిగా నా కోరిక. ఈ సదావకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంగా ఆపరేషన్లు ఉచితంగా మందులు ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మనకందరికీ ఈ విద్యార్థులకు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఏర్పాటు చేసినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మన ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ నేను స్కూల్ పిల్లలందరూ తర్వాత తల్లిదండ్రులు కూడా సహకారంతో సక్రమంగా మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ సృష్టి దినోత్సవం ఈరోజు. ఈ ప్రపంచ సృష్టి దినోత్సవం రోజు మన ఆపద్బాధకులు మనందరి అభిమాని మీ అందరి దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో దేవుని యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే మన చదువుకున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఈ కంటి చూపు ఎందుకు దెబ్బతింటున్నది, చాలామంది ఎందుకు ఫ్రెష్ అంటే అద్దాలు వాడుతున్నారు అని బాగా ఆలోచించి వారు ప్రతి ఒక్కరితో కూడా కలిసి మాట్లాడినారు, బిడ్డలతో మాట్లాడినారు,
ఇంకా వారు గమనించింది ఏమంటే కార్పొరేట్ సంబంధించినటువంటి స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువగా అద్దాలు వేసుకుని చదివించే కార్యక్రమాలు వారు మన వైఎస్ఆర్ వెలుగు అనేది ఒకటి తీసుకొని రావాలి. ఆ యువ పురుషుడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ప్రతి ఒక్కరికి కంటి చూపు ఇప్పించాలి, బిడ్డలు బాగా చదవాలి, ప్రతి బిడ్డ మంచి పరిస్థితికి రావాలని ఒకే ఒక దృక్పథంతో మానవ సేవే మాధవ సేవగా ఎంచుకుని దేవుడు స్వరూపు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకందరూ కూడా 572,000 మంది విద్యార్థి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న వాళ్ళకందరూ కూడా ఈ పరీక్షలు నిర్వహించడానికి పాల్గొన్నారు. దీనికి కారణం కూడా ఏమంటే సైన్స్ బాగా అభివృద్ధి అయింది. ఈ సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ మనకు టీవీలు ఎక్కువ వచ్చేసింది. ఇంతకుముందు ఋషులు తపస్సు చేసి ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకుంటే ఈ సైన్స్ బాగా అభివృద్ధి అయ్యాక ప్రతి ఇంటి నుంచి ఊరిక టీవీ ఆన్ చేస్తే ప్రపంచం నలుగురు నుంచి ఏ విధంగా జరుగుతుంది అనే ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకునే కార్యక్రమం టీవీలో మనం చూస్తామో అది బిడ్డలు ఎక్కువగా చిన్న బిడ్డలు ఎక్కువగా టీవీని అద్దుకొని పోయే కార్యక్రమం చేస్తారు. ఈ సెల్ ఫోన్లో ఎక్కువగా ఉపయోగిస్తారు, ఫోన్లు ఉపయోగిస్తారు. వీటి పైన ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ లోపం కంటి లోపం జరుగుతుంది. ఈ లోపాన్ని పోగొట్టాలి, ముందు మీకు పరీక్ష చేయాలి. ఆ పరీక్షలో ఎక్కడైనా చిన్న లోపం ఉంటే అద్దాలు ఇవ్వాలి, ఇంకా కొంత ఎక్కువ లోపం ఉంటే మనం కంటి ఆపరేషన్ కూడా చేయించి ప్రతి బిడ్డ కూడా బాగా కన్ను కన్నంటే మేడం చెప్పినట్టు ఎన్డీఓ గారు చెప్పినట్టు మనం సీకిట రాజ్యం నుంచి వేపుడు వస్తుందంటే మన కన్నులు కనబడుతున్నప్పుడు సీకిట వస్తుంది. ఒకవేళ మనకు మంచిగా కన్నులు కనబడినా రాత్రిలో మనకు లైట్ లేకపోతే కనీసం మనం బెడ్ నుంచి దిగితే కూడా మనకు కన్ను కనబడదు. ఆ సీకిట రాజ్యాన్ని పోగొట్టాలి, వెలుగు రాజ్యం బిడ్డలకు ఇప్పించాలి, వెలుగును మీరు చూడాలి. ఆ వెలుగు ఏలాంటి పరిస్థితులతోనే వారు పూనుకున్నారు. అన్నిటి నుంచి మన శాఖకి సంబంధించి ఉండే వాళ్ళందరూ కూడా మీరు కూడా ఇంపార్టెంట్, మీరు కూడా ఇన్వాల్వ్ కావాలా. ఈ మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా కంప్లీట్ చేసే కార్యక్రమం దశల వారీగా మనం ఇప్పుడు దశల వారీగా ప్రారంభిస్తున్నాము. ఇది పూర్తి నిషేధం చేసే కార్యక్రమం చేయాలి, మీరందరూ కూడా తోడ్పడాలి, ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మన పత్రికా విలేకరులకి ఈరోజు మహిళలు మైనారిటీలు ఉంటే వాళ్ళకి కూడా కమిటీలో స్థానం కల్పించండి. ఖచ్చితంగా కమిటీలు ఒక 10-15 రోజుల లోపల కమిటీలు పూర్తి చేయాల్సిందిగా మా డిఓ గారిని మేము ఉత్సవం చేసిన ఫోటో తీస్తే బాగుంటుంది. ప్రజలు ఏమి 8 కాదు 7కే పెట్టిండు కదా. దేశం వేసులే విధంగా కొత్త కార్యక్రమం సార్, చాలా హైలైట్ అవ్వాలి. చిన్న